వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యమని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. వ్యాయామంతోనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. స్థానిక అడ్డవంతెన వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గ్రావిట్ ఫిట్నెస్ జిమ్ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిమ్ అనేది కేవలం యువత కోసమే కాదని, పెద్దవారు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చునని అన్నారు. నేటి సమాజంలో ప్రతి మనిషి తమ తమ ఉద్యోగ వ్యాపారాలతో బిజీగా జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. అయితే రోజులో కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించడం వల్ల శరీరం ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుందని అన్నారు. జిమ్ లో ట్రైనర్ కూడా ఉంటారని తెలిపారు. ఎమ్మెల్సీ కొయ్య మోషన్ రాజ్ మాట్లాడుతూ, ప్రస్తుతం కరోనాతో ప్రజలు ఎక్కువ సమయం ఇంటి వద్దనే ఉంటున్నారని, ఈ నేపథ్యంలో రోజులో కొంతసేపు వ్యాయామానికి కేటాయించడం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోకరాజ్ రామం, పార్టీ యువనేత నాయకులు గ్రంథి రవితేజ, ముత్యాల వెంకటరత్నం, ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర యువత కార్యదర్శి పేరిచర్ల విజయ నరసింహరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, గ్రావిటీ జిమ్ అధినేతలు డిఎం రాజు, రవితేజ, తోట భోగయ్య, నల్లం రాంబాబు, ముద్దల కరుణ్ కుమార్, గొట్టుముక్కల వెంకట సుబ్బరాజు, ముదునూరి స్వాతి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ డిసిసి విజయ్ విశాఖపట్నం గారు, అలాగే ఉండే నియోజకవర్గ ఇన్ఛార్జ్ లోకరాజ్ రామరాజు గారు, మామూలు బాబు గారు, ఇంకా అనేక మంది రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా పాల్గొనడం జరిగింది. జిమ్ ఓపెన్ లోపల ప్రవేశించినట్లే చాలా సర్ప్రైజింగ్ ఇంత స్థాయిలో ఇంత భారీ ఎత్తున ఇంత గొప్పగా ఏర్పాటు చేస్తారని నేను కూడా ఊహించలేదు. చాలా ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్ బెంగళూరు కానీ చెన్నై కానీ లేదా హైదరాబాద్ కానీ అటువంటి సిటీల్లో ఉండే స్థాయికి మించి ఇక్కడ చాలా వేగంతో కూడిన ప్రెస్టీజియస్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దీన్ని ఏర్పాటు చేసిన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నది, ఇక్కడ చాలామంది జిమ్ అంటే యూత్కు సంబంధించింది, లేదా జిమ్ అంటే కండలు పెంచడానికి లేదా బాడీ బిల్డింగ్లో పాల్గొవడానికి అనేది యూత్కి సంబంధించిందిగా చాలామందిలో ఒక అభిప్రాయం ఉండిపోయింది. అది కాదు, ముఖ్యంగా ఇది ఎక్సర్సైజ్ అనేది శారీర ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యానికి అంతకంటే ఎక్కువ. ముఖ్యంగా ఏదైతే శారీరక శ్రమ చేస్తామో అలాగే జిమ్లో ఎక్సర్సైజ్ ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ ఎలా అయితే మనం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తామో దానికన్నా 10 రెట్లు మానసిక ఆరోగ్యం అనేది వచ్చేకు. కాబట్టి ఇది వయసుతో సంబంధం లేకుండా జిమ్కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే మనం చాలామంది ట్రెడ్మిల్ లాంటివి చాలా రకరకాల ఐటమ్స్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని ఒకరోజు 2 రోజులు చేసిన తర్వాత దాన్ని మూల పెట్టడం అనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన సత్యం. అదే బయటకు వస్తే కనుక తప్పనిసరిగా దీనికి సమయం కేటాయించుకుని జిమ్కి వస్తే కనుక ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, అలాగే చాలామంది యువతతో కూడా కలవచ్చు, పెద్దవాళ్ళు కూడా యువతతో కలిసి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది కాకుండా అందరూ కూడా వచ్చి దీనిలో మరి జిమ్లో జాయిన్ అయ్యి దీని ద్వారా ఇక్కడ ఎక్సర్సైజ్ ట్రైనింగ్ ఇచ్చేవాడు కూడా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ప్రత్యేకంగా ఆ ట్రైనింగ్స్ ద్వారా జిమ్లో మనం ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ముఖ్యంగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం పద్ధతులు పెరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ చాలా అద్భుతంగా ఉంది. మేమైతే ఫస్ట్ అయితే జిమ్ అంటే మామూలుగా ఏదో అనుకున్నాం, కానీ చాలా ప్రెస్టీజియస్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా అయితే రోజు రావాలని మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది, కానీ రాగలం లేదు తెలియదు మాకు బిజీ లైఫ్లో. తప్పనిసరిగా చాలా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని.